Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra success YCP chetullo. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భవితవ్యం ఆధారపడి ఉంది. 2024 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా టీడీపీ తీసుకుంది. ఇదే రకంగా వైసీపీ కూడా భావిస్తోంది. ఈ ఒక్క దఫా టీడీపీని మట్టికరిపిస్తే మరో 2 దశాబ్దాల పాటు తన అధికారానికి తిరుగులేదని జగన్ ఉద్దేశ్యం. రానున్న ఎన్నికలలో టీడీపీని అధికారంలోకి తెచ్చుకోలేకపోతే ఇక పార్టీకి వారసుడికి భవిష్యత్తు ఉండదని చంద్రబాబు భయం. ఈ రెండూ కరెక్టే. ఈ నేపథ్యంలో లోకేష్ తనను తాను నాయకుడిగా ఆవిష్కరించుకునేందుకు పెద్ద సాహసానికే పూనుకున్నారు. సుదీర్ఘ పాదయాత్రకు లోకేష్ సిద్ధమయ్యారు. ఈ నెల 27న కుప్పం నుంచి లోకేష్ అడుగులు వేయనున్నారు. 400 రోజుల పాటు సుమారు 4000 కిలోమీటర్లు పాదయాత్ర సాగనుంది. పాదయాత్రకు అనుమతి కోరుతూ డీజీపీకి టీడీపీ లేఖ రాసింది. తీవ్రవాదులు, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ ప్రత్యర్థుల నుంచి లోకేష్కు బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయని, పాదయాత్ర పొడవునా తగినంత భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీకి ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాయడం గమనార్హం. ఇటీవల జీవో నెంబర్ 1 ద్వారా తమను ఎక్కడికక్కడ ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటనలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్ర విజయవంతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల్లో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ప్రభుత్వం సహకరిస్తే వివాదం ఉండదు. ఒకవేళ జీవో నెంబర్ 1ను అడ్డుపెట్టుకుని లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే మాత్రం టీడీపీ నెత్తిన పాలు పోసినట్లే. అసలే లోకేష్ పాదయాత్ర ఏమవుతుందనే బెంగ టీడీపీని వెంటాడుతోంది. ఈ సమయంలో లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటే మాత్రం జనంలో టీడీపీపై తప్పక సానుభూతి వస్తుంది. గతంలో జగన్ పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించని విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీల నేతల పాదయాత్రల్ని అడ్డుకోవడం ఏంటనే వ్యతిరేకత పౌర సమాజం నుంచి తప్పకొస్తుంది. అనివార్యంగా ఇది లోకేష్కు రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుంది. ఏపీ ప్రభుత్వం తీరు గమనిస్తే ఏం చేయడానికైనా వెనకాడనట్లే కనిపిస్తోంది. కనీసం లోకేష్ పాదయాత్రను సవ్యంగా సాగేలా చేస్తే ఆయన సమర్థత ఏంటో జనానికి తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం అత్యుత్సాహానికి పోయి లోకేష్ను అడ్డుకుంటే పాదయాత్ర ప్రయోజనాలని చేజేతులా వైసీపీనే సమకూర్చినట్లవుతుంది.